రైట్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్లుగా ఏపీ హాస్పిటల్ అసోసియేషన్ వారు లేఖ రాయడంతో ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఏపీలో కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ సేవలు ఇక దీనికోసమని 1500 కోట్ల రూపాయల బకాయిలు ఎలాగైనా చెల్లించాలనేసి ఏపీ హాస్పిటల్ అసోసియేషన్ వారు లేఖ రాయడంతో దిగొచ్చిన ప్రభుత్వం 203 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా 500 కోట్ల రూపాయలు కూడా ఇక మరో వారంలోగా చెల్లించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు విషయం తెలుస్తుంది. దాదాపుగా 1500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం లేదు అనేసి ఏపీ హాస్పిటల్ అసోసియేషన్ వారు లేఖ రాశారు. మొత్తానికైతే ప్రభుత్వం దిగొచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందజేస్తారు. క్రాంతి కుమార్ చెప్పండి. మెడికల్ అసోసియేషన్ సంబంధించి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ సంబంధించిన అసోసియేషన్ సభ్యులు ఈ రోజు అధికారికంగా సిఎస్ ని కలవడం జరిగింది. గతంలో ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో దాదాపు 1500 కోట్ల పైనే తమ నెట్వర్క్ హాస్పిటల్ కి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల్ని చెల్లించాలి అంటూ గతంలో అనేక మార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడంతో ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ అనేది కష్టతరంగా మారిపోయింది తమకి. కాబట్టి నిధులు ఏదైతే పెండింగ్ ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ కి రావాల్సిన నెట్వర్క్ హాస్పిటల్ కి రావాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలంటూ అనేక మార్లు కోరినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ గత 2 రోజుల క్రితము ఆరోగ్యశ్రీ నెట్వర్క్ సేవలు నిలిపేస్తామంటూ ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం సంబంధించి సానుకూలంగా స్పందించి వెంటనే దాదాపు 200 కోట్ల పైన నిధుల్ని అయితే నెట్వర్క్ హాస్పిటల్ కి విడుదల చేయడం జరిగింది. అయితే అది సరిపోదు, కనీసం ఒక 500 కోట్లన్నా నెట్వర్క్ హాస్పిటల్ కి ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో హాస్పిటల్స్ సేవలు అందిస్తున్నాయో వాటిలన్నిటికీ కూడా కనీసం ఒక 500 కోట్లన్నా వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆ నెట్వర్క్ హాస్పిటల్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దాని పరంగా ఈ రోజు సిఎస్ ప్రతినిధులతో ప్రస్తుతం చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించింది. అయితే ప్రభుత్వ స్పందన మీద తాము ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తాము. అదేవిధంగా ఖచ్చితమైన ఒక సమయం అయితే చెప్పాలి, లేని పక్షంలో మళ్ళీ సేవలు అనేది కొనసాగించలేము. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు కనుక చెల్లించబోతే హాస్పిటల్ నిర్వహణ అనేది కష్టతరంగా మారుతుంది. అటు పేదలకు ఇచ్చే సర్వీసు మేము చేయలేకపోతున్నాము, ఇంకా హాస్పిటల్ నిర్వహణే కష్టంగా మారితే ఏ రకంగా మేము సర్వీస్ చేస్తామంటూ నెట్వర్క్ హాస్పిటల్ కు సంబంధించిన ప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి సిఎస్ కూడా పూర్తి స్థాయిలో వివరించారు. అయితే సిఎస్ అటు కొంత ఎన్నికల సమయం, అదేవిధంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వచ్చే ప్రభుత్వం ద్వారా దాన్ని చెప్పి పూర్తి స్థాయిలో బకాయిలు క్లియర్ చేపిస్తామంటూ కూడా వచ్చిన ప్రతినిధులకైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం ఏదైతే ఇటు అసోసియేషన్ కోరిందో 500 కోట్లు మినిమం అన్నా విడుదల చేయాలనే దానికి సంబంధించి కూడా కొంత సానుకూలంగా స్పందించింది. అయితే వేచి చూస్తామనే ధోరణిలోనే ఇక్కడ ప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది రోజా. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.